Hi, hello, namaste, and welcome back to Pujithasbommalakoluvu. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు థంబ్నెల్లో చూస్తే మీకు అర్థమైంది కదా, సో ఒక వైట్ అవుట్ఫిట్ అన్నమాట అమ్మాయికి, అంటే వైట్ లెహెంగా సెట్ అన్నమాట. ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది చూపించబోతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, వైట్లో ఉండే అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఒక సెపరేట్ ప్లేలిస్ట్ లాగా అయితే క్రియేట్ చేస్తున్నాను. అంటే వైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా నేను బొమ్మకి వేసి అలా స్టిచ్ చేసినవి అలా అన్నీ కూడా మీకు ఆ ప్లేలిస్ట్లో దొరుకుతాయి. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ వైట్ అవుట్ఫిట్ అన్నమాట, అంటే లెహెంగా సెట్. సో అది ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి, సో దాట్ మీరు ఏ బిట్ మిస్ అవ్వరు. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే కనుక వెంటనే వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు వీడియోస్ నచ్చితేని వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది, అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. సో ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి ఫస్ట్ ఈ లేస్ అన్నమాట, అంటే దీంట్లో డిఫరెంట్ కలర్స్ వచ్చాయి లేస్లో. సో ఆ సర్కిల్స్ అనేవి నేను కట్ చేసి యూజ్ చేయబోతున్నాను, అది చూపిస్తాను తర్వాత. లెహెంగాకి స్టిక్ చేయబోతున్నాను అన్నమాట. సో నెక్స్ట్ ఈ మిర్రర్స్ అన్నమాట, అంటే ఇవి ఒరిజినల్ మిర్రర్స్ కాదు, బట్ వీటిని ఏమంటారో నాకు అంత పెద్దగా ఐడియా లేదు. మనకి ఎంబ్రాయిడరీ వర్క్లో యూజ్ చేస్తారు కదా, సో అలాంటివి అన్నమాట. అంటే ఇవి మనకి గుచ్చుకోవడం అలా ఏముండదు, జస్ట్ ఒక షీట్ లాగా ఉంటుంది, టూ హోల్స్ వస్తాయి స్టిచ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైట్ లెహెంగాకి హైట్ని బట్టి, బొమ్మ హైట్ని బట్టి నేనైతే క్లాత్ తీసుకునేసి దాని మీద మార్క్ చేస్తున్నాను పెన్ తోటి. అక్కడ వచ్చేసి మిర్రర్స్ అనేవి నేను స్టిచ్ చేయబోతున్నాను. సో అది చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్ ఎలా స్టిచ్ చేశానో ఏంటి అనేది. సో చూసారు కదా, ఇలా నేను మార్క్ చేసుకున్న దగ్గర పెట్టుకుంటున్నాను, బట్ అన్నీ పట్టట్లేదు, సో కొన్ని మార్కింగ్స్ అలా వదిలేయాల్సి వచ్చింది. సో ఫస్ట్ స్టిచ్ చేయడం చూపిస్తున్నాను, ఇక్కడ మంచిగా గమనించండి. సో ఫస్ట్ వచ్చేసి పైన హోల్లోంచి ఒక థ్రెడ్, అంటే సూదితోటి థ్రెడ్ ఎక్కిచ్చేసి బయటకి క్లాత్ మీదకి స్టిచ్ చేసి మళ్ళీ కింద నుంచి అన్నమాట, మనకి పైనకి థ్రెడ్ కనిపించకుండా కింద నుంచి మళ్ళీ బయటకు వచ్చి నెక్స్ట్ మళ్ళీ హోల్లోకి దించడం అన్నమాట. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. సో ఒక స్టిచ్ వేసిన తర్వాత వచ్చేసి మనకి గ్లూ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూ, సో అదైతే స్టిక్ చేసుకుంటున్నాను. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది, ఇటు అటు కదలకుండా కరెక్ట్ పొజిషన్లో అనేది ఉంటుంది కాబట్టి నేను అలా అయితే స్టిక్ చేసుకున్నాను. అండ్ ఇలా స్టిచ్చింగ్ అయితే చేశానన్నమాట. సో ఇలా మనము అన్ని మిర్రర్స్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసిన తర్వాత మనం వచ్చేసి డిఫరెంట్ కలర్స్వి ఉన్నాయి కదా, సో అవి వచ్చేసి స్టిక్ చేస్తామన్నమాట. సో ప్రతి మిర్రర్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి, హ్యాండ్ స్టిచ్ వేసుకునేసి ఫెవిక్, అంటే మనకి ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూస్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్స్వి అని చెప్పాను కదా, సో వాటిని ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట, సో దట్ మనకి సింగిల్ సింగిల్ కలర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ మిర్రర్స్కి మధ్యలో నేనైతే ఈ కలర్వి పూసలు లాంటివి పెట్టుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే క్లాత్ మొత్తం ఇలా వచ్చేసింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. అండ్ పైన కొంచెం స్పేస్ అనేది వదిలాను కదా, సో అది వచ్చేసి స్టిచ్ చేయడానికి నేను ఇక్కడ మిషన్ స్టిచ్చే వేస్తున్నాను. సో మిషన్ మీద స్టిచ్ చేసుకోవడమే. సో మనకి నార్మల్ లెహెంగాకి మనం ఫ్రిల్స్ పెట్టేసి చేసుకుంటాం కదా, సో సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ నేను కూడా బొమ్మ నడుంకి సైజ్కి తగ్గట్టుగా నేను ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటున్నాను అన్నమాట. సో చూసేయండి స్టిచ్చింగ్ అంతా కూడా, అంతా ఏం చూపెట్టలేదు బట్ కొంచెం చూపెట్టానమాట. సో మొత్తం స్టిచ్ చేసుకునేసి వెనక జాయిన్ కూడా చేసుకోవాలి. జాయిన్ చేసుకునేసి మనం ఒక థ్రెడ్ అనేది వేసేసుకుంటే లెహెంగా రెడీ అయిపోతుంది. సో చాలా బాగా వచ్చింది ఇలా చూడడానికి. నెక్స్ట్ ఇక ఉండి ఇలా వచ్చిందనమాట. సో లెహెంగా ఎలా ఉంది చూడడానికి ఫైనల్గా,
అన్ని ఫ్రిల్స్ అన్నీ కూడా నీట్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ తీసుకున్నది వచ్చేసి కాటన్ క్లాత్ కాబట్టి మనకి ఆ ఫ్రిల్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. సిల్క్ క్లాత్కి అంత కనిపించకపోవచ్చు. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా రెడీ చేశాను, అంటే సేమ్ మిర్రర్స్ పక్క పక్కనే స్టిచ్ చేసేసాను అనమాట. స్టిచ్ చేసి మనము కలర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసాం కదా, సో ఆ కలర్స్ అనేవి నేను స్కెచ్ తోటి వేసానమాట ఒక్కొక్క మిర్రర్కి. వేసిన తర్వాత వైట్ బ్లౌజ్ అనేది కూడా స్టిచ్ చేశానమాట, ఇలాగ స్లీవ్లెస్ బ్లౌజ్. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత అవుట్ఫిట్ అయితే ఇలా కనిపించింది. సో ఇప్పుడైతే బొమ్మకి వేసేస్తే చూసేద్దాం మరి. సో మనము లెహెంగా బ్లౌజ్ అలాగే ఆ ఓనీ వేసిన తర్వాత అయితే లుక్ ఇలా ఉంది. సో ఈ లెహెంగా సెట్ అయితే ఇలా రెడీ చేశాను, అంటే ఒక సైడ్ బార్డర్ ఇచ్చాను, ఒక సైడ్ ప్లెయిన్ వదిలేసాను అనమాట, అందుకనేసి కొంచెం కిందికి వేశాను ఓనీ. సో ఇలా అయితే ఉందండి లుక్. సో చాలా బాగా వచ్చింది అవుట్ఫిట్ అనేది. సో చూసారు కదండి, వైట్ అండ్ వైట్, కంప్లీట్ వైట్ అవుట్ఫిట్ అనమాట. బ్లౌజ్, లెహెంగా, అలాగే పైన దుప్పట అంతా కూడా వైటే. బట్ మనం చేసిన లైట్ కలర్స్ అండ్ ఆ మిర్రర్స్ వల్ల లుక్ అంతా మారిపోతుంది. అండ్ ఆ దుప్పట వల్ల ఇంకా ఎక్కువ మనకి మారిపోతుంది లుక్ మొత్తం కూడా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది ఈ అవుట్ఫిట్ ఐడియా అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి, మళ్ళీ మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.